ప్రార్థన చేద్దామండి. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మహోన్నతుడు దేవ, మీ ఉన్నతమైన ఘనమైన శ్రేష్టమైన నామం బట్టి స్తుతి స్తోత్రాలు వందనాలు తెలియజేస్తున్నాం. ఈ రోజును కూడా ప్రభు మీ వాక్కును మాకు బయలుపరచండి. ఘనత మహిమ ప్రభలు మీకే ఆపాదిస్తూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. క్రీస్తునందు ప్రియ దేవుని సంగమా, మరి ఈ రోజున మరొకసారి మరి దేవుని సన్నిధానంలో మరి ఆయన వాక్కు బయలుపరచడానికి పరిశుద్ధ ఆత్మ దేవుడు మనం నడిపించును గాక. గడిచిన 4 రోజులు మరి ఈ యొక్క పెంతకొస్తు మేడ మీద అనుభవాన్ని మనము అధ్యయనం చేసి ఉన్నాం. అయితే ఒకవేళ వేదాంత పరంగా మనం చూసినట్లయితే, మరి ప్రతి ప్రసంగంలో యేసు ప్రభువు చేసిన శిల్వ కార్యము, ఆ యొక్క శిల్వ కార్యము ద్వారానే సర్వ మానవాళికి రక్షణ సువార్త అనుగ్రహించబడింది. మరి ఈ రోజున ఈ యొక్క లాస్ట్ డే కనుక, ఈ రోజున మరి ఈ యొక్క శిల్వను గురించి కొన్ని మాటలు మనం ధ్యానిస్తాం. మరి భూమి మీద మరి ఒక మానవ మనుగడకు కేంద్ర బిందువు యేసుక్రీస్తు యొక్క శిల్వ, అంటే చరిత్రకు కేంద్రం శిల్వ. ఒకవేళ ఈ శిల్వ కార్యం అనేది ఈ భూమి మీద జరగకుంటే మానవాళికి రక్షణ లేదు, పాపక్షమాపణ లేదు, నిత్య జీవము కూడా వారికి లేదు. అయితే యేసు ప్రభువారు మరి ఈ లోకానికి వచ్చి మన కొరకు ఆయన బలియాగమై దేవుడు ఆయన చేసిన శిల్వ కార్యం ద్వారా అనేకమైన ఆశీర్వాదాలు మనకు అనుగ్రహించబడ్డాయి. ఈ రోజున అపొస్తలుడైన పౌలు మరి గలతీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 10 నుంచి 14 వచనాలు ఒకవేళ మనము చూసినట్లయితే, దీంట్లో నేను కొన్ని వచనాలు చదువుతాను. 10వ వచనము చూస్తే, ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులు అందరూ శాపమునకు లోనై ఉన్నారు. తర్వాత మనము 13-14 వచనం, ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించను. కాబట్టి ఇక్కడ ఇంకా వచనాలు చూస్తే, మ్రాను మీద వేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడని వ్రాయబడి ఉండేది. ఈ లోకంలో మరి మానవుడు మరి పాపం నుంచి విమోచింపబడాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు, ఒకవేళ యేసు ప్రభు వారు ఈ సర్వ మానవాళి కొరకు మనల్ని రక్షించడానికి విమోచించడానికి దేవుడు ఆయన శిలువ చేశాడు. ఎట్లనగా, దేవుడు ఆదాము అవ్వను సృజించినప్పుడు ఆదాము అవ్వల ద్వారా వారు దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించినప్పుడు అప్పటి వరకు దేవుడు వారు దేవునితో సహవాసం చేశారు. కానీ ఆజ్ఞ అతిక్రమించినప్పుడు ఏదేని తోటల నుంచి వారు వెళ్ళగొట్టబడ్డారు. అప్పుడు దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. అదేంటంటే, ఆది కాండంలో 3వ అధ్యాయము 15వ వచనంలో, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను, అది అంటే ఆయన నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదు అని చెప్పాను. ఇది యేసు ప్రభువారు ఆయన శిల్వ కార్యానికి సంబంధించిన దేవుడు ఆ యొక్క ముందుగానే ఆది కాండంలో వాగ్దానం ఇచ్చాడు. మరి స్త్రీ సంతానముగా అనే విషయాన్ని మనం చూస్తాం. నీకును స్త్రీకిని నీ సంతానముకును ఆమె సంతానమును వైరము కలగజేసేదను, అది అంటే ఆయన నిన్ను తల మీద కొట్టును. దీని గురించి కూడా చాలా సందర్భాల్లో దీని గురించి మనం ధ్యానించి ఉన్నాం. అయితే ఈ సమయంలో యేసు ప్రభు వారు శిల్వ కార్యం, శిల్వ కార్యము ఆయన ఎప్పుడు ఆ యొక్క ప్రణాళిక చేశాడంటే, పౌలు భక్తుడు దీని గురించి చాలా స్పష్టంగా తెలియజేస్తాడు. ఏ రీతిగా అంటే, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. కాబట్టి పౌలు భక్తుడు తను ఎఫెసీ రాసిన పత్రికలో కూడా తెలియజేస్తారు. కాబట్టి మనం మీద పడవలసిన శిక్ష ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆయన శిల్వ మీద ఆ యొక్క కార్యం చేశాడు. అంటే శిల్వ కార్యము ద్వారా దేవుడు మానవాళికి రక్షణ ఇచ్చాడు. లేఖనాలన్నీ కూడా
యేసు ప్రభువారి యొక్క సిల్వ కార్యం గురించి కీర్తనకారుడు దావీదు తర్వాత యెషయా ప్రవక్త 53:7-12 అనేకమైన ప్రవచనాలు యేసు ప్రభువారి యొక్క సిల్వ కార్యం గురించి కూడా మనం చూస్తున్నాం. తర్వాత ఈ యొక్క మెస్సయాకు సంబంధించిన కీర్తనలు కూడా మనము చాలా సందర్భాల్లో కూడా మనం విన్నాం. ఆ కీర్తన 22 కానీ, అదే రీతిగా కీర్తన గ్రంథంలో 69వ కీర్తన కానీ, ఆ కీర్తన 45వ కీర్తన, 69వ కీర్తన, ఈ 69వ కీర్తన, ఈ రీతిగా అనేక మెస్సయాకు సంబంధించిన కీర్తనలు కూడా మనం చూస్తున్నాం. కాబట్టి యేసు ప్రభు వారి యొక్క సిల్వ కార్యము ఆ యొక్క ప్రవచనానుసారంగా లేఖనానుసారంగా ఈ యొక్క నూతన నిబంధనలో మనం చూస్తున్నాం. అంటే యేసు ప్రభు వారిని, మరి దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి యేసు ప్రభు వారిని ఈ లోకానికి అనుగ్రహింపజేశాడు. ఎందుకంటే ఆయన ద్వారా మనమందరం కూడా ఆయన రాజ్యంలో ప్రవేశించడానికి, ఆయన ద్వారా మరణంని జయించడానికి, మరణాన్ని నిరర్థకం చేసి జీవంతో కూడిన నిరీక్షణ ప్రభు ద్వారా మనకు ఆశీర్వాదాలు అనుగ్రహింపబడ్డాయి. కాబట్టి పౌలు భక్తుడు ఈ గలతీ రాసిన పత్రికలో నేను గడిచిన దినంలో ధర్మశాస్త్రము కృప గురించి చెప్పిన విధంగా ఇందులో కూడా ఇప్పుడున్న తీసుకున్న టెక్స్ట్ లో ధర్మశాస్త్రము తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా చేసిన సిల్వ కార్యము ద్వారా దేవుడు ఏ రీతిగా మనల్ని విమోచించాడు, రక్షించాడు అనే విషయాన్ని చాలా స్పష్టంగా ఈ లేఖనాల్లో మనకు అర్థమవుతుంది. కాబట్టి పౌలు ఈ గలతీ రాసిన పత్రికలో ముఖ్యంగా తాను ధర్మశాస్త్రం నుండి విడుదల అనే ఆ యొక్క మాటను మనం చూడొచ్చు. వేదాంతపరమైన పదజాలాన్ని కనుక మనం చూస్తే ధర్మశాస్త్రం నుండి విడుదల అంటే యూదులు అప్పటి వరకు మరి ధర్మశాస్త్రం పాటించారు, అనేకమైన బలియర్పణలు వారు చేశారు, అనేకమైన వాటిని చేసినప్పుడు కూడా అక్కడ మనస్సాక్షి శుద్ధీకరణ గాని పాపక్షమాపణ విమోచన అనేది కూడా అనుగ్రహింపబడలేదు. అంటే ధర్మశాస్త్రము మనము పాపముగా శాపగ్రస్తులుగా చూపిస్తుంది, కానీ ధర్మశాస్త్రము మన నుంచి పాపము తీసివేయలేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. పౌలు ఈ యొక్క పత్రికలో గలతీ రాసిన పత్రికలో 2:20-21 ఏమని చదివిస్తాడంటే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. పౌలు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడును నేను కాను. అంటే క్రీస్తును అంగీకరించిన మనముగా, క్రీస్తును విశ్వసించిన మనము ఇక్కడ నుంచి జీవించడం అంతా కూడా ప్రభు కొరకే జీవించుండాలనే మాట ఇక్కడ మనకు చాలా స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. అంటే ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని మనం విశ్వసించిన తర్వాత మన పాప శరీరము, మన యొక్క పాప స్వభావాలు అన్ని కూడా శిలువలో కొట్టివేయబడి నవీన స్వభావము చేత ఇకను మనం జీవించేవారము, ప్రభు కొరకే జీవించేవారముగా ఉండాలి. కాబట్టి పౌలు ఈ స్టేట్మెంట్ చేస్తున్నారు. పౌలు తర్వాత ఇంకేమంటే, నేను ఏ రీతిగా క్రీస్తును వెంబడిస్తున్నాను, నన్ను పోలి మీరు నడవండి అని ఆ యొక్క పౌలు సంఘంతో మాట్లాడిన సందర్భాన్ని కూడా మనం చూస్తున్నాం. కాబట్టి సిలువ కార్యం ద్వారా జరిగిన కొన్ని మాటలు మరొకసారి మీ దృష్టికి తీసుకొస్తాను. సిలువ ద్వారా ఒకటి, మొట్టమొదటిగా ప్రేమ న్యాయము సిలువ వద్ద కలుసుకున్నాయి. ప్రేమ న్యాయము సిలువ వద్ద కలుసుకున్నాయి. కాబట్టి ప్రేమ న్యాయము సిలువ వద్ద కలుసుకున్నాయి అంటే దేవుని యొక్క ప్రేమ అంటే ఆయన న్యాయ తీర్పు కలుసుకున్న స్థలము సిలువ. అంటే దేవుని యొక్క ప్రేమ ఏ రీతిగా చూపించాడు, యేసు ప్రభువారు అంతగా దేవుని యొక్క సింహ, దేవుని స్వరూపం కలిగిన వాడి నుండి కూడా తను తాను రిక్తునుగా చేసుకుని అత్యున్నత సింహాసనం వదిలి ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే ఉమ్మి వేయబడడానికి వచ్చాడు, మన పాపములన్నిటిని కూడా భరించడానికి వచ్చాడు, మా యొక్క సుందరమైన దేహంకి ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బల చేత దున్ని వేయబడింది, ఆయన ముఖం మీద ఉమ్మి వేయబడడానికి కాకుండా పిడుగు తిరుగుద్ది ప్రవచించమన్నారు, అవమానపడ్డాడు. అంతగా యేసు ప్రభువారు మన కొరకు ఆ మౌనం సహించిన యొక్క ఉద్దేశం అంటే మనమందరం రక్షింపబడాలి. కాబట్టి దేవుని యొక్క ప్రేమ ఆయన న్యాయ తీర్పు కలుసుకున్న స్థలము సిలువ. పాపానికి శిక్ష రక్తాన్ని చిందించి, అంటే మా యొక్క పాపానికి శిక్ష అంటే యేసు క్రీస్తు విధమైన అమూల్యమైన రక్తాన్ని చిందించడమే. అంటే మరణము,
ఆయన ఆయన శిలువ మీద మరణించడం ద్వారా మనకు విమోచన అనుగ్రహింపబడుతుంది. అది న్యాయ తీర్పు యొక్క ఆదేశంగా మనం చూస్తున్నాం. అంటే మనం ఆ సర్వపాప పరిహారం, రక్త ప్రోక్షణం అవశ్యం, తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం అని మనం ఆ యొక్క శ్లోగాన్ చూస్తాం. అంటే దాని యొక్క అర్థం ఏంటంటే సర్వపాప పరిహారార్థం కొరకు ఒక పరిశుద్ధుడు రక్తము చిందించాలి. ఆ యొక్క పరిశుద్ధ రక్తం చిందిస్తేనే సర్వ మానవాళికి పాపక్షమాపణ అనుగ్రహింపబడుతుందని వేదాల్లో మనం చూస్తున్నాం. కాబట్టి ఆ యేసు ప్రభు ఆయన ఇచ్చిన ఆదేశాన్ని, అంటే ఆయన ప్రేమే, ఆయన యేసు ప్రభు యొక్క ప్రేమనే ఆ యొక్క శిలువ మీద అది మనకు విమోచన కార్యం చేసినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని కుమారుడు అంటే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మన స్థానంలో ఆయన మరణించాడు. దీని గురించి అపొస్తలుడైన పౌలు అతను రోమిల రాసిన పత్రికలో 5వ అధ్యాయము, రోమిల రాసిన పత్రిక ఒకవేళ 5వ అధ్యాయంలో మనం చూస్తే ఇందులో 8-11 చూస్తే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఇలాగ వెల్లడిపరచు ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఏలైనగా శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడదుము. అంతేకాదు మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. కాబట్టి ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాం. కాబట్టి పౌలు ఏ రీతిగా రోమిలు రాసిన పత్రికలో తెలియజేస్తున్నారు, దేవుని యొక్క ప్రేమ మనం ఇంకను పాపముగా ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయినట్టుగా కూడా చాలా స్పష్టంగా తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మన పట్ల ఏ రీతిగా ప్రేమను కనపరచాడని మనం చూస్తున్నాం. తర్వాత పౌలు భక్తుడు చాలా సందర్భంలో ఎఫెసీ రాసిన మునుపు క్రీస్తును అంగీకరించక మునుపు ఏ రీతిగా ఉన్నాము, క్రీస్తును అంగీకరించిన తర్వాత ఏ రీతిగా నిర్దోషత్వంతో క్రీస్తు ప్రేమ కలిగి ఉన్నామని వ్యత్యాసాన్ని ఆయన వ్యక్తపరుస్తుంటాడు అపొస్తలుడైన పౌలు. కాబట్టి దేవుని యొక్క ప్రేమను ఆయన అనేక రీతులుగా పౌలు భక్తుడు ఈ లేఖనాల్లో వివరిస్తున్నాడు. కాబట్టి ఇది అందరికి వచ్చిన మాట ఏంటంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. కాబట్టి దేవుని యొక్క ప్రేమ మరి ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని పంపించడం ద్వారా, ఆయనను విశ్వసించడం ద్వారా మనకు నిత్య జీవం అనుగ్రహింపబడిందని లేఖనం సెలవిస్తుంది. కాబట్టి ప్రేమ న్యాయము శిలువ వద్ద కలుసుకున్నాయి. పౌలు ఇంకా రోమిల రాసిన పత్రికల 3వ అధ్యాయంలో ఏమంటారంటే పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలనని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచను. అంటే పూర్వం చేయబడిన పాపములన్నిటిని కూడా దేవుడు తన ఓర్మి వలన ఉపేక్షించినందున, అంటే తన నీతిని కనపరచిన క్రీస్తు యేసు రక్తం, ఈ భూమి మీద ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క రక్తము సర్వ మానవాళిని రక్షించడానికి, విమోచించడానికి, పాపమును పరిహరించడానికి, తండ్రితో సమాధాన పరచడానికి, మనల్ని పశ్చాత్తాపులుగా చేయడానికి క్రీస్తు యేసు రక్తము అంటే ఆయన రక్తము ద్వారానే మనకు విమోచన దేవుడు అనుగ్రహింపచేశాడు. యేసు ప్రభువారు శిలువకారం జరిగిన తర్వాతనే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన పునరుద్ధానుడిగా తెలియచిన తర్వాతనే పరిశుద్ధాత్మ దేవుడు బలముగా మన మీదకి దిగివచ్చి ఎల్లప్పుడూ మనతో నివాసం ఉండడానికి కూడా పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహింపచేశాడు. కాబట్టి క్రీస్తు శిల్వ కార్యం అనేది చాలా అమూల్యమైనది. అందుకోసం హెబ్రి గ్రంథకర్త 9వ అధ్యాయంలో ఏమంటాడంటే మనుషులు ఒక్కసారి మృతి పొందవలనని నియమింపబడెను, ఆ తర్వాత తీర్పు జరగనేను, అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి
తన కొరకు కానీ అంటే ఆయన రక్షణ నిమిత్తం పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమవుతుంది. అంటే ఇక్కడ ఏప్రిల్ 9 తర్వాత 27 నుంచి కొన్ని వచనాలు 27-28 వచనాలు కూడా మనం చూడవచ్చు. కాబట్టి ఆయన ఒక్కసారే మన కొరకు ఆయన బలియాగం అయ్యాడు. కాబట్టి యేసు ప్రభువారు ఈ సిల్వ కార్యము ద్వారా మనము తండ్రితో సమాధానపరచడానికి దేవుడు కృపను అనుగ్రహింప చేశాడు. కాబట్టి మనం అన్ని సందర్భాల్లో ఈ సిల్వ కార్యము ద్వారా దేవుని యొక్క న్యాయ తీర్పు, ప్రేమను, న్యాయము సిల్వ వద్ద ఏ రీతిగా కలుసుకున్నాయో ఈ లేఖనాల్లో మనం చూస్తున్నాం. ఇంకా పౌలు ఏమంటాడంటే, పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము అనే మాట కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి ఆ యొక్క కృపావరము ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా, అంటే ఆయన విశ్వసించడం ద్వారా. ఒక దొంగ విశ్వసించినప్పుడు నేను నీవు నాతో కూడా పరదేశంలో ఉంది అని చాలా స్పష్టంగా ప్రభు పలికిన మాటను కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. కాబట్టి మనం దేవుని సన్నిధానంలో పశ్చాత్తాపము, దేవా నేను పాపినని ప్రభుకి మనల్ని మనం సమర్పించుకున్నప్పుడు దేవుడు తప్పకుండా మనకు ఆయన రాజ్యంలో మనకు చోటు ఇస్తాడు, ఆయనకు మహిమకరంగా జీవించాడు. అంటే క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండునట్లుగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడని వాక్యం మనకు సెలవిస్తుంది. కాబట్టి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను అని లేఖనం సెలవిస్తుంది. యోహాన్ పత్రిక 1 యోహాన్లో ఉంటుంది. కాబట్టి మన పాపములకు ప్రాయశ్చిత్తం యేసు ప్రభువారు ఆయన మన పాపముల కొరకు ఆయన బలియాగమయ్యాడు. రెండు మాటను కూడా ఒకవేళ మనం చూసినట్లయితే, శ్రమ మరియు కీర్తి కలిసి సిలువ ద్వారా చిత్రీకరించబడ్డాయి. శ్రమ మరియు కీర్తి కలిసి సిలువ ద్వారా చిత్రీకరించబడ్డాయి. ఒకవేళ దీని గురించి ఇంకా క్షుణ్ణంగా, ఒకవేళ మన సమయం తక్కువ ఉంది కాబట్టి నేను కొన్ని మాటలు మీ దృష్టికి తీసుకొస్తాను. ఈ యొక్క శ్రమ మరియు కీర్తి సిలువ ద్వారా చిత్రీకరించబడ్డా అంటే హెబ్రీ గ్రంథకర్త లేకపోతే యోహాన్ పత్రికలో కూడా కొన్ని మనం మాటలు మనం చూసినట్లయితే, యేసు ప్రభువారు ఆయన శ్రమ సేవకుడుగా, వధకు తీయబడిన గొర్రె పిల్లగా మన కొరకు ఏ రీతిగా బలియాగమయ్యాడో మనం చాలా స్పష్టంగా మనం చూస్తున్నాం. ఒకవేళ హెబ్రీ రాసిన పత్రికలో మనం 12:2 విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదమని ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. కాబట్టి దీని గురించి పౌలు ఫిలిప్పీ రాసిన పత్రికలో కూడా తెలియజేశాడు. కాబట్టి సిలువను సహించి మన ఆత్మీయ జీవితంలో మన సిలువను మనం ఎత్తుకొని ప్రభుని వెంబడించాలి. అప్పుడు శ్రమతో పాటు దేవుడు మనకు కీర్తిని, శ్రమతో పాటు మనకు ఆశీర్వాదాలను కూడా, మనం శ్రమలో పాలుభాగస్తున్నప్పుడు దేవుడు మనకు రావాల్సిన దీవెనలు కూడా దేవుడు మనకు అనుగ్రహింపజేస్తాడు. అంత మాత్రమే కాకుండా మరి యోహాన్ భక్తుడు ఆ యోహాన్ సువార్తలో మనం 3 14-15 చూస్తే, అరణ్యంలో మోషే సర్పము ఎలాగో ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా, అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా నిత్య జీవము పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలననే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి ఈ రీతిగా మనము ప్రభువుని సేవించు వారముగా, ప్రభు బిడ్డలుగా లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకుని నేను లోకమును జయించి ఉన్నానని ప్రభు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఒకవేళ మనము 1 పేతురు 4:14 12-14 చూస్తే, ప్రియులారా మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుతున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారై ఉన్నంతగా సంతోషించుడని వాక్య భాగం మనకు సెలవిస్తుంది. 14 చూస్తే, క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలైన ఎడల మహిమ స్వరూపైన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీద నిలుచుచున్నాడు గనక మీరు ధన్యులు. నేను
మన దేశంలో మన భారతదేశంలో అనేక ప్రాంతాల్లో క్రైస్తవులను క్రైస్తవ సంఘాలను హింసిస్తున్నారు, అనేకమైన చర్చలను తగులు పెడుతున్నారు, సేవకులను సంఘాలను అందరినీ భయంకరంగా హింస పెడుతున్నారు. కానీ క్రీస్తు నిమిత్తం శ్రమలలో మీరు పాలువారై ఉన్నప్పుడు దేవుడు మనకు ఆయన అనేకమైన ఆశీర్వాదాలు మహిమ స్వరూపమైన ఆత్మ మన మీద నిలుచునని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. కాబట్టి దేవుని యొక్క పరిచర్యలో శ్రమలలో మనం పాలుభాగస్తులుగా ఉన్నప్పుడు దేవుని నుంచి రావాల్సిన ఆశీర్వాదాలు మహిమ స్వరూపమైన ఆత్మ మన మీద నిలుస్తుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. తర్వాత మూడవ పాయింట్ ఒకవేళ మనం చూస్తే సయోధ్య మరియు క్రైస్తవ్యము సిల్వ ద్వారా ప్రచారం చేయబడ్డాయి. అంటే దీని రికన్సిలియేషన్ అండ్ ఎక్యుమనిజం ఆర్ ప్రమోటెడ్ బై ద క్రాస్. కాబట్టి దేవుని యొక్క సిల్వ కార్యం ద్వారానే మనకు సమాధానం, అందుకోసం సమాధాన స్వార్థ ప్రకటించే వారుగా మనం శిష్యుల విషయంలో మనం చూస్తున్నాం. అంటే ఒకవేళ పౌలు రోమి రాసిన పత్రికలో ఏమంటాడంటే 5వ అధ్యాయం 10వ వచనం, ఏల ఎనగా శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధాన పరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడదుమని దేవుని యొక్క వాక్కు మనకు చాలా స్పష్టంగా ఈ వాక్య భాగంలో సెలవిస్తుంది. తర్వాత పౌలు భక్తుడు జీవితంలో అనేకమైన శ్రమలు భరించాడు, కానీ పునరుద్ధారుడైన ప్రభు ద్వారా అనేక శ్రమలు భరించడమే కాకుండా క్రీస్తు సువార్త ఆయన ప్రకటించే వారుగా ఉన్నారు. ఒకవేళ మనము రెండవ కొరింథీయులు ఐదవ అధ్యాయం 18వ వచనము ఒకసారి నేను చదువుతాను. సమస్తమును దేవుని వలనమైనవి ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని ఆ సమాధానపరచు పరిచర్య మాకు అనుగ్రహించెను. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. కాబట్టి అపొస్తలుల ద్వారా సమాధాన సువార్త పరిచర్యకు అప్పగించినట్టుగా వారు తెలియజేస్తున్నారు. ఈ రీతిగా ఈ యొక్క సమాధాన పరిచర్య దేవుడు మరి మనకి ఇంత గొప్ప సమాధాన కర్త అధిపతి, యెషయా ప్రవక్త అంటారు నిత్యుడు తండ్రి సమాధాన కర్తకు అధిపతి అని ఆయనకు పేరు. కాబట్టి ఇంకా లేఖనాల్లో మనం ఈ రీతిగా కొన్ని మనం అధ్యయనం చేసినట్లయితే దేవుడు ఏ రీతిగా సిల్వ ద్వారా మనల్ని రక్షించాడు, సమాధాన స్థితిని ఏ రీతిగా ఇచ్చాడు, పాపం నుంచి విమోచన ఏ రీతిగా ఇచ్చాడు మనం చూస్తున్నాం. అందుకోసం పౌలు తన పత్రిక పాఠ్యభాగంలో కొలసే రాసిన పత్రిక 2వ అధ్యాయం ఏమంటారంటే క్రీస్తులో విశ్వాసముంచక మునుపు కొలసీలు ఎలాగున్నారంటే వారు తమ శరీరమందు సున్నతి పొందక ఉండటం వలన మీరు మృతులై ఉండగా అంటే అపరాధముల వలన వారు ఆధ్యాత్మికంగా మృతులుగా అంటే అన్యజనులుగా ఉన్న ఆ యొక్క సందర్భాన్ని వారికి తెలియజేస్తున్నాడు. అయితే దేవుడు వారిని ఏ రీతిగా వారిని రక్షించాడనే విషయాన్ని అంటే దేవుడు వారిని క్రీస్తులో జీవింపచేసి వారి పాపములన్నిటిని కూడా క్షమించినట్టు కూడా పౌలు భక్తుడు వారికి గుర్తు చేస్తున్నాడు. అంటే మా యొక్క క్రీస్తు ద్వారా పాప పరిహారార్థ బలి ద్వారా దేవుడు పాపి యొక్క రుణపత్రాన్ని తుడిచివేసి దాన్ని సిలువకు కొట్టివేయడం ద్వారా తొలగించినట్టుగా కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియ దేవుని సంగమ, యేసు ప్రభు వారు ఇంత గొప్ప సిల్వ కార్యము ద్వారా దేవుడు మనకు విమోచన రక్షణను దేవుడు మనకు అనుగ్రహింపచేశాడు. అందుకోసము క్రీస్తు యేసు నందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టునని పౌలు తను తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ రీతిగా దేవుడు ఆయా సిల్వ కార్యం ద్వారా మనకు అనేకమైన ఆశీర్వాదాలు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు పౌలు భక్తుడు ఎఫెసీ రాసిన ఆ పత్రిక 1వ అధ్యాయంలో కూడా ఆయన తెలియజేస్తాడు. మరి చివరిగా ఒక మాట చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. రోమిలు రాసిన పత్రికలో 6వ అధ్యాయం 4వ వచనంలో కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగో లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమే నడుచుకున్నట్లు మనము బాప్తిజము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. తర్వాత 6వ వచనం ఏమనగా మనము ఇకను పాపమునకు దాసము కాకుండాటకును పాప శరీరము నిరర్ధకమగునట్లు
మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువేయబడినని ఎరుగుదము. ఈ రీతిగా సిలువ ద్వారా దేవుడు మనల్ని ఏ రీతిగా రక్షించాడు? ప్రేమ న్యాయము సిలువ వద్ద కలుసుకున్నాయి. రెండవదిగా బాధ, శ్రమ మరియు కీర్తి కలిసి సిలువ ద్వారా చిత్రీకరించబడ్డాయి అనేది కూడా మనం ధ్యానించున్నాము. సయోధ్య మరియు క్రైస్తవ్యము సిలువ ద్వారా ప్రచారం చేయబడ్డాయి, అంటే రికన్సిలియేషన్ అండ్ ఎక్యుమినిజం ఆర్ ప్రమోటెడ్ బై ద క్రాస్. ప్రియ దేవుని సంగమా, మరి ఈ రోజున దేవుడు మళ్ళీ 5 రోజులు తన వాక్ ద్వారా మన అన్ని విషయంలో బలపరచచ్చు, ఆయనకు మహిమకరంగా జీవించలాగున, ఆయన కృపలో పాలుభాగస్తులుగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఎల్లవేళలా తోడునుగాక. ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మహోన్నతుడు మా దేవ, కృపా సత్య సంపూర్ణుడు, సర్వోన్నతుడు, సర్వ జగత్ రక్షకుడు, మీకే స్తుతి స్తోత్రాలు వందనాలు తెలియజేస్తున్నాం. ఈ 5 రోజులు ప్రభు మీ వాక్ ద్వారా మమ్మల్ని అన్ని విషయంలో మమ్మల్ని బలపరచుచు, స్థిరపరచుచు, మీ కృపకు పాత్రులుగా మమ్మల్ని తీర్చిదిద్దినందుకు మీకు వెళ్ళలేని కృతజ్ఞతలు స్తోత్రాలు తెలియజేస్తారు. మరి ముఖ్యంగా ప్రభా ఈ పెనియల్ ప్రేయర్ టీమ్ అంతటి కూడా మీరు ఆశీర్వదించండి ప్రభా. అక్కడ ఉన్న ఆ యొక్క పెనియల్ గ్రూప్ లో ఉన్న ప్రతి కుటుంబాన్ని, వారి బిడ్డల్ని, వారి సంతానం మీరు ఆశీర్వదించండి. ఇటు పరిచర్య ప్రభా ఇంకనూ రానున్న దినాల్లో కొనసాగించుండగా అనేకులు నశించుచున్న వారిని వారికి రక్షణ, వారికి రక్షణ వాకు అందించులాగున, వారు నిత్య జీవంలోకి ప్రవేశించలాగిన నిత్య జీవం ప్రభు ద్వారా వచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని కూడా ప్రభు వారికి అనుగ్రహపచేయాలని కూడా మీ సన్నిధానంలో విజ్ఞాపన చేస్తున్నాం తండ్రి. ఈ సమయంలో విన్న వాక్యము మా జీవితాల్లో ఫలించలాగిన మీ కృపను సహాయం మాకు అనుగ్రహపచేయమని ఘనత మహిమా ప్రభావాలు మీకే ఆపాదిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మని కానీ సహాసము, సమాధానము కాపుదల చేరేసిన మనందరికీ, ముఖ్యంగా పెనియల్ ప్రేయర్ గ్రూప్ అంతటికి, సకల పరిశుద్ధులకు, ప్రభువును ప్రేమించే బిడ్డలకు ఈ ప్రేయర్ సదాకాలం యుగములకు తోడై నీడ నిలిచినను గాక. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్, గిడియన్ బ్రదర్, చాలా చాలా థ్యాంక్స్. చాలా డీప్ మెసేజ్ చెప్పినారు. సిల్వ కార్యము, తర్వాత పరిశుద్ధాత్మ చర్యలు, చాలా చాలా వెరీ నైస్, వెరీ డీప్, వెరీ ఏం చెప్పాలా అంటే ఐ వాజ్ రియల్లీ మూవ్డ్ బై ద వే యూ ఇంత ఫ్లో చాలా బాగా చెప్పారు బ్రదర్. చాలా థ్యాంక్స్. దేవుడిని మిమ్మల్ని ఎంత వాడుకుంటున్నారు గమనించగలుగుతున్నాను. పెనియల్లో మరొకసారి ఇలాంటి మంచి అవకాశం మీ ద్వారా కలిగినందుకు, వాక్యం ఇంత లోతుగా తెలుసుకోగలుగుటకు, రివైవ్ చేసుకోగలుగుటకు చాలా థ్యాంక్స్. ఓకేనా? థ్యాంక్ యూ బ్రదర్. నిజంగా అంటే ధర్మశాస్త్రానికి, కృపకి ఆ డిఫరెన్సియేషన్, మరి పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యం చక్కగా, అంటే దాని గురించి కన్ఫ్యూజన్ లేకుండా ఎంతో చక్కగా అర్థం చేయించారు. తిరిగి ఈ దినం అయితే నిజమండి, మరి ప్రభు యొక్క బలియాగము ద్వారా మనని ఎలా రక్షించాడో, మనం ఒకప్పుడు దూరస్తులు, ఒకప్పుడు శత్రువులు, ఒకప్పుడు మరి దేవుని ఎరగని వారం, అలాంటి మనని మరి రక్త ప్రోక్షణ లేని పాపం పరిహారం కాదని మరి వేదాలు కూడా నిజంగా బ్రదర్ చెప్పినట్టు ఘోషిస్తానని, అది అర్థం చేసుకోవటానికి మానవకి ఈ యుగ సంబంధమైన దేవతన్న మనోనేత్రాలు దృఢీకరణం కలిగి చేసింది అనేది సత్యం. మరి ఆ కృపా సత్యాలు ఆ శిలువలో ముద్దు పెట్టుకున్నట ద్వారా మనం ఈ దినం ఇలా మరి ప్రభు పాద సంఖ్యలో కూర్చోగలుగుతున్నాము. మరి సర్వలోక పాప పరిహారార్థం రక్త ప్రోక్షణ అవశ్యం. తద్రక్తం పరమాత్మను పుణ్యదాన బలియాగం అని నేను కూడా హిందూ పూజలు చేసినప్పుడు తెగదదివే దాన్ని, కానీ అప్పుడు ఏమి అర్థం కాలేదు. మరి ఇప్పుడు పరిశుద్ధ ఆత్మదేవుడు దాన్ని అర్థం చేయించాడు. మరి మనము మన పాపాల నుండి విమోచన పొందాలంటే రక్తం అవసరం, ఆ రక్తం పరమాత్ముడిదే. మరి అందు లోకంలో దేవుళ్ళు దేవతలు అనబడే వాళ్ళు ఎన్నో ఉన్నాయి, మరి వాళ్ళు ఎవరు చేయలేదు, కానీ ఈయన సృష్టికర్త, అందుకే ఆయనే ఆ కార్యం చేశాడు అనేది మరి చక్కగా అర్థం చేయించారు. మరి శత్రువు దూరస్తులు ఇప్పుడు ఆయనకి మిత్రులుగా, ఆయనకి సమీపస్తులుగా, మరి తండ్రి అయిన దేవుడికి పాపం అంటే ఎంత కోపమో, ఆ పాపాన్నంతా ఆయన భరించి తండ్రి అయిన దేవుడితో మనం సమాధాన పరిచాడని ఎన్ని ఎంతో చక్కగా వివరంగా చెప్పారు బ్రదర్. ఇంతకు మించిన సువార్త లేదు. దేవుడికి ఎన్నో వందనాలు. మీకు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు అలాంటి జ్ఞానం ఇచ్చి మా మధ్య మిమ్మల్ని వాడుకున్నందుకు దేవుడికి వందనాలు. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ.